అయోధ్య మందిరం భవ్య రామ మందిరం హిందువుల ఎన్నో ఏళ్ల సహకారమైంది. 500 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న ఇష్యూ ఈరోజు మా అందరి అదృష్టము ప్రత్యక్షంగా భవ్య రామ మందిరంలో బాలరామచంద్రుడి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమను మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈరోజు ప్రాణప్రతిష్టా కార్యక్రమం జరిగింది. మేమందరం ధన్యులము. ఈ జనరేషన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో చాలా ధన్యులు, ఎందుకంటే 500 ఇయర్స్ నుంచి బాబ్రీ మసీద్, ఏదైతే పాత రామాలయం ఏరియాలో బాబర్ అనే వ్యక్తి దురాక్రమణదారుడు మన భారతదేశం మీద దండయాత్ర చేసేటప్పుడు ఆ దేవాలయాన్ని కూల్చి దేవాలయ ప్రాంగణం పైన మసీదు గుమ్మట్లు కట్టి దాన్ని బాబ్రీ మసీద్గా చెప్పడం జరిగింది. అట్లా చాలామంది ఆ బాబ్రీని రామాలయం కాదు, అది బాబ్రీ మసీద్ అంటారు. కానీ రామచంద్రుడు పుట్టిన పుణ్యక్షేత్రంలో అయోధ్యలో ఆ పవిత్రత ఉంది. ఎవరిని అడిగినా అక్కడ రాయిని కంకణంని ఏ దేన్ని అడిగినా కానీ శ్రీరామచంద్రుడు జన్మించిన స్థలము అయోధ్య. కాబట్టి ఎంతో మంది హిందువుల మనోభావాలను గుర్తించి ఆ రోజు 1991లో భారతీయ జనతా పార్టీ అద్వారి గారి సాహజ్యంలో ఖచ్చితంగా అయోధ్యలో రామ మందిరం ఏర్పాటు చేయాలని, పునర్నిర్మాణం చేయాలని ఒక కంకణం కట్టుకొని కరసేవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అప్పట్లో యూపీ ముఖ్యమంత్రి శ్రీ స్వర్గీయ శ్రీ కళ్యాణ్ సింగ్ గారి నేతృత్వంలో ఆ రోజు ఎంతో మంది స్వయం సేవకులు ఇక్కడ నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బజరంగ దళ్లు, విశ్వ హిందూ పరిషత్తు, మిగతా సంఘ పరివార కార్యకర్తలందరూ కూడా హైదరాబాద్ నుండే కాకుండా యావత్ భారతదేశం నుండి ఆ ప్రాంతానికి పోయి అక్కడున్న ఏదైతే డిస్ప్యూటెడ్ స్ట్రక్చర్ని కూలగొట్టడము, అందులో అన్ని పార్టీలు, కేవలం ఒక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు, అన్ని భారతదేశంలోని అందరు హిందువులు ఆ పుణ్యకార్యంలో పాల్గొని అక్కడ అన్డిస్ప్యూటెడ్ స్ట్రక్చర్ ఉందో ఆ స్ట్రక్చర్ కూల్చేయడం జరిగింది. ఆ రోజు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా, మన భారతదేశానికి ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు ఉన్నారు, వారు వెంటనే ఈ డిస్ప్యూటెడ్ స్ట్రక్చర్ కూలగానే కళ్యాణ్ సింగ్ గారి ప్రభుత్వాన్ని వెంటనే డిస్మిస్ చేయడం జరిగింది. అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు వినయ్ కతియార్ గారు, విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు, స్వర్గీయ శ్రీ అశోక్ సింగ్ గారు ఆ రోజు అక్కడ ప్రమాణం చేయడం జరిగింది. ఓకే సార్, అయితే ఇప్పుడు అయితే 500 సంవత్సరాల తర్వాత అయితే రామ మందిరం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో అయితే ఇదంతా అసలు ఎవరి వల్ల సాధ్యం అంటే ఎవరని చెప్తారు సార్? ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ రోజు తిరిగి మళ్ళీ పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఈ భారతదేశంలో ఉన్న 140 కోట్ల హిందువులకు చెందుతుందండి. వ్యక్తిగతంగా ఏ ఒక్క రాజకీయ పార్టీనో మనం ఇక్కడ గొప్పగా చెప్పడం కాదు. నేనకైతే చాలామంది కృషి చేశారు, ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారు. అయితే ప్రత్యేకంగా ఒక మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఏదైతే ఉందో, దీని వెనుకున్న మిగతా 52 ఆర్గనైజేషన్స్, దాని వెనుకన్న ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వీళ్ళందరూ, విశ్వ హిందూ పరిషత్ కానివ్వండి, మిగతా వాళ్ళందరూ కానివ్వండి, దీంట్లో భాగస్వాములు అయ్యి ఈ కార్యక్రమం తప్పకుండా ఈ ప్రాంతంలో ఈ మళ్ళీ పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని వాళ్ళు కంకణం కట్టుకున్నారు. ఆ రోజు భారతీయ జనతా పార్టీ కాకుండా భారతీయ జనతా పార్టీకి అనుబంధ సంస్థలు కూడా ఈ కార్యక్రమం పాల్గొని, ఎప్పుడైతే ఈ విషయం సుప్రీంకోర్టుకు వచ్చిందో, సుప్రీంకోర్టులో వివాదాస్పదమైన స్థలాన్ని ఎవరికి కేటాయించాలి, హిందువులకా ముస్లింస్కా అన్నప్పుడు, భారతదేశంలో ఉన్న చాలా మంది సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు, హిందూ మతాన్ని విశ్వసించే వాళ్ళు ఆ రోజు సుప్రీంకోర్టులో వాదించి ఈ దేవాలయము, ఏదైతే వివాదాస్పదమైన దేవాలయం ఉందో అది కేవలం హిందువులకు సంబంధించిన విషయము, దాని ఆ ప్రాంతంలో అక్కడ రామాలయం ఉంది కాబట్టి తప్పకుండా ఇది హిందువులకు చెందుతుంది, ఈ దేవాలయము హిందువులకు కేటాయించాలి, అలాగే దీనికి 5 కిలోమీటర్ల దూరంలో ముస్లిమ్స్ కూడా వాళ్ళ మత విశ్వాసాలు ఉన్నాయి కాబట్టి 5 కిలోమీటర్ల దూరంలో వాళ్ళకు కూడా మసీద్ కట్టుకోవడానికి వాళ్ళకు కూడా కొంత స్థలం కేటాయించాలని చెప్పడము సుప్రీంకోర్టు ఇచ్చింది. మేము గౌరవ సుప్రీంకోర్టుని కూడా ఈరోజు మేమందరం మా సనత్నగర్ ప్రాంత కార్యకర్తలు, సనత్నగర్ హిందూ భక్తులే కాకుండా యావత్ దేశం మొత్తం కంప్లీట్ సుప్రీంకోర్టులో ఆ రోజు ప్రధాన న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో, మిగతా న్యాయమూర్తులు ఉన్నారో, ఈ తీర్పు మాకు అనుకూలంగా ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు, ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా మా ప్రియతమ ప్రధాని భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమంలో వారు చాలా అంటే వారి సంకల్పం ఆ రోజు అద్వానీ గారి రథయాత్రలో రథసారథిగా ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు వారి చేతుల మీదుగా ఈరోజు పునఃప్రతిష్ఠా కార్యక్రమం వారి చేతుల మీద జరిగిందంటే మా జన్మ ధన్యమైంది. మేము ఏదైతే 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి మేము చెప్తా ఉన్నామో మందిర్ వహీ బనాయింగే, అట్లా ఈరోజు అక్కడే మా మందిరం ఏర్పాటు చేయడం జరిగింది.